अलूर जिला अरकलोया मन्यम बंद जीवो नंबर मूड ने पुनरुद्धरिंचालनी एजेंसी वंदशातं उद्योग स्थानिक गिरिजनलके केटायिंचालनी डिमांड चेस्तू राष्ट्र मन्यम बंद अलूर जिला अंतटा विजयवंतंगा कोनसागुतोंदी। गिरिजनल कोसम स्पेशल डीएससी प्रकटिंचालनी काफी मिरियालतो पाटुगा अटवी उत्पत्तुलन्निटिकी कूडा गिट्टुबाटु धर इव्वालनी गिरिजन संघालु डिमांड चेस्तुन्नारु। अलूर जिला अंतटा ई उदयं नुंची वाहनाल बस्सुलु बंद अय्यायि। పాఠశాలలు మూతపడ్డాయి। పర్యటక కేంద్రాల్లో హోటళ్లు మూతపడటంతో పర్యటకులు ఒకింత ఇబ్బంది పడ్డారు। అరకులోయ లవ్ స్థానికంగా టీ షాపులు కూడా ఉదయం నుంచి మూతపడ్డాయి। ఈ బంద్ గిరిజన సంఘాలకు టీడీపీ కాంగ్రెస్ పార్టీలు తమ సంఘీభావాన్ని తెలియజేశాయి। బంద్ను సంపూర్ణంగా అమలుపరిచేందుకు గాను జేఎస్సీ పక్క ప్రణాళికలతో వ్యవహరిస్తోందని నాయకులు తెలియజేశారు। గిరిజన సమస్యల పట్ల స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామని గిరిజన సంఘం నాయకులు బాల్దేవ్ తెలిపారు। బాల్దేవ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ రోజు రాష్ట్రవ్యాప్త మన్యం బంద్ విజయవంతంగా జరుగుతుంది। ఈ మన్యం బంద్ ప్రధాన ఉద్దేశం ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగులు ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది। ఈ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసినటువంటి ఈ నోటిఫికేషన్లో ఆదివాసులకు అన్యాయం చేశారు। అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 135 పోస్టులు నోటిఫై చేస్తే ఆదివాసులకు కేవలం 7 పోస్టులు కేటాయించడం దుర్మార్గం అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ అంశం మీద స్థానిక ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదు? ఆదివాసులకి రిజర్వేషన్ పోతుంటే ఆదివాసుల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతుంటే ఆదివాసీ ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం జోక్యం చేసుకోకపోవడం దుర్మార్గం అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। మేము నిజంగా ఆదివాసీ బిడ్డగా ఉంటే ఆదివాసులకు ప్రజాప్రతినిధులుగా ఉంటే ఖచ్చితంగా ఆదివాసుల కోసం మాట్లాడాలి, ఆదివాసులకు జోక్యం చేసుకుని ఆదివాసీ రిజర్వేషన్ కోసం నిలబడాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం। ప్రాంతంలో చాలా గొప్పగా పాడేరు ఏజెన్సీలో ఉన్నటువంటి కాఫీ పంట సంబంధించి ఉంది। రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతులు అందరూ గొప్పగా పొగుడుతుంటారు కాపీ కోసం, కానీ కాపీకి గిట్టుబాటు ధర ఇచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది। అందుకనే కాపీ కేజీ ధర 500 ప్రకటించాలి, మిరియాలు 1000 రూపాయలు కొనుగోలు చేయాలి, పసుపు 200 కొనాలి, అలాగే చింతపండు 60 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం। ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఆదివాసీ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్దతో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసని ఈ సందర్భంగా తెలియజేస్తాం। ఈ బంద్ చూసేనా సరే రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలగాలి, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదివాసీ ప్రాంతంలో జీవనోపతి చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ జారీ చేయాలి, 100% ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, ఏవైతే గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోకపోతే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఆదివాసీ ప్రజానికం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు, ఆ రకమైన పరిస్థితి తెచ్చుకోదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది। అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులకు మేము అండగా ఉంటాం, ఆదివాసులకు మేము అంటే చాలా గొప్ప ప్రేమ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రోజు మాట్లాడుతుంటారు। ఆదివాసులు అధికారం జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఆదివాసులు నట్టడం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం। అది ఐటీడీఏ పరిధిలో అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, అలాగే అచ్చమైన ఏజెన్సీ జిల్లాలో కనీసం గతంలో ఇచ్చినటువంటి ఐసీడీఎస్ నోటిఫికేషన్ కానీ గురుకులం నోటిఫికేషన్ కానీ మొత్తం గిరిజన నేతలతో నోటిఫికేషన్ ఇచ్చారు, చాలా దుర్మార్గం, అది అన్యాయం। ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ జిల్లాలో షెడ్యూల్ జిల్లాలో ఒక్క ట్రైబ్ లేకుండా ఏ రకంగా నోటిఫికేషన్ ఇస్తారు? మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి 200 పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదు? ఇవన్నీ ఖచ్చితంగా ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। అలాగే మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో సుమారుగా 700 మంది మాతృభాష విద్యా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాతృభాషలో విద్యాబోధన చేస్తున్నారు, వాళ్ళకి ఫిబ్రవరి 29తో ముగిసింది రెన్యువల్ సంబంధించి, కానీ ఇప్పుడు దాకా రెన్యువల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ఆదివాసీ ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు స్పందించట్లేదు, మాట్లాడట్లేదు? వాళ్ళ ఆదివాసీ భాష మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆదివాసీ విద్యా పురోగతి ఉంది, వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వాళ్ళు రెన్యువల్ చేసి కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం। ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన్యం ప్రాంతం అంతా కూడా ఈరోజు బంద్ విజయవంతంగా జరుగుతుంది। ఈరోజు బంద్లో భాగంగా అరకువేలి అలాగే పాడేరు కేంద్రంగా 11 మండలాల్లో కూడా ఈ బంద్ ప్రధానంగా విజయవంతం జరుగుతుంది। ఈ బంద్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం। ఇందులో ముఖ్యంగా జియో నంబర్ 3 ఏదైతే ఉందో ఈ జియో నంబర్ 3ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి 100% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరిగింది। ఇదే కాదు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏసీలో చాలా ఆదివాసీ ప్రాంతాల్లో చాలా అన్యాయం జరిగింది,
6100 పోస్టుల ఆదివాసి ప్రాంతంలో గిరిజన ఐటీడీ పరిధిలో నోటిఫై చేసిన ఉద్యోగాలు 500 పైన ఉంటే ఆదివాసీలకు దక్కేది మాత్రం 38 పోస్టులు మాత్రమే అందుకే ఇక్కడ 100% ఉన్న ఆదివాసీలకు 5% ఉద్యోగాలు అలాగే గిరిజనేతరులు 5% జనాభా ఉన్న వాళ్ళకి 90% ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయం అని చెప్పి ప్రధానంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా చింతపండు సంబంధించి గత ఏడాది 32 రూపాయలు ఇచ్చారు ఈ సంవత్సరం కూడా 32 రూపాయలు ఇచ్చారు అందుకే ఈ బంద్ సందర్భంగా కిలో పిక్క చింతపండు 60 రూపాయలు ఇవ్వాలి అలాగే మంచి మిరియాలు పెద్ద ఫేమస్ అని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నారు అది కనీసంగా ఈ 1000 రూపాయలు ఇవ్వకపోతే ఆదివాసికి అన్యాయం జరుగుతుంది అందుకే అది 1000 రూపాయలు కిలో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ప్రాంతంలో ప్రధానంగా సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైనది పసుపు పంట ఆ పసుపు పంట 60-70 కొంటున్నారు అందుకే ఈ బంద్ సందర్భంగా 200 కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్స్ మీద ఈ రోజు ఏజెన్సీ యాప్తంగా కూడా బంద్ అందరూ అన్ని వర్గాలు కూడా మద్దతు ఇస్తున్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం అటవీ ఉత్పత్తుల మీద వెంటనే ధరలు ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బంద్ చూసి అయినా సరే వెంటనే స్పెషల్ డిఎస్సి ప్రకటించాలి జీవో నంబర్ 3 చట్టపద్ధతికి ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది అందుకే ఈ బంద్ మద్దతు చూసైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి లేదా రాబోయే కాలంలో మాత్రం ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్న 28 లక్షల మంది ఆదివాసీల యొక్క ఆగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవిచూడాల్సి ఉందని మేము హెచ్చరిక చేస్తున్నాం.